हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ना पेर कस्तूरी राजेश कुमार। वीडियो लो नेनु ओरिको 2.5 इंच हार्ड डिस्क एंड एसएसडी एनक्लोजर नी चूपिस्तुन्नानु। इंदुलो मीरु ओनली लैपटॉप हार्ड डिस्क पेट्टुकोवच्चु, लेकपोते इला मी दग्गर एदैना एसएसडी उंटे एसएसडी कूडा पेट्टुकोवच्चु। अयिते ना दग्गर ओकटि 120 जीबी एसएसडी स्पेयर गा उंदि, अंदुके इदि तीसुकुन्नानु। इदि तीसुकुंटे मनं दीनि पोर्टबल हार्ड डिस्क लागा यूज चेयोच्चु। ఇది నా సిస్టంలో ఉండేది ఇంతకు ముందు, 120 జీబీ ఎస్ఎస్డి ఉంటే నేను రీప్లేస్ చేసి 240 జీబీ ఎస్ఎస్డి పెట్టుకున్నాను। అప్పటి నుండి ఇది యూజ్ లేకుండా పక్కన పెట్టేశాను। దీని కెపాసిటీ వచ్చేసి 120 జీబీ ఎస్ఎస్డి। ఇది సాలిడ్ స్టేట్ డ్రైవ్, కింగ్స్టన్ కంపెనీది। ఇది 2500 రూపీస్ ఉంటుంది ఇది మీకు। అదే మీరు 240 జీబీ ఎస్ఎస్డి తీసుకుంటే మీకు 3800 అలా ఉంటుంది। మీ సైజ్ పెరిగిన కొద్దీ కాస్ట్ తగ్గుతుంది, ఎస్ఎస్డి కానీ హార్డ్ డిస్క్ కానీ। అయితే ఇది ఎందుకు తీసుకున్నానంటే, దీన్ని ఇందులో పెట్టుకొని మనం పోర్టబుల్ హార్డ్ డిస్క్ లాగా యూజ్ చేసుకోవచ్చు। ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, 687 రూపీస్ పడింది నాకు కాస్ట్, చూడండి 687। ఓరికో కంపెనీది। ఇంకా మిగతా అన్ని చాలా కాస్ట్లీ ఉన్నాయి। మీకు ట్రాన్స్పరెంట్ మోడల్ కూడా ఉంది ఇందులో, ట్రాన్స్పరెంట్ మోడల్ మీకు 1300 అలా ఉంది, కానీ మనకు ట్రాన్స్పరెంట్ అవసరం లేదు, నార్మల్దే తీసుకున్నాను। ఇక్కడ బాక్స్ పైన చూడండి, మీకు ఎంఆర్పి 1050 రూపాయలు ఇచ్చారు। మార్చి 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది ఈ ప్రోడక్ట్. దీని వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, జస్ట్ 90 గ్రామ్స్ మాత్రమే। దీనిపైన మాత్రం హార్డ్ డిస్క్ ఎన్క్లోజర్ అని రాశారు, మీరు హార్డ్ డిస్క్తో పాటు ఎస్ఎస్డి కూడా పెట్టుకోవచ్చు, కానీ ఓన్లీ 2.5 ఇంచ్ హార్డ్ డిస్క్కి మాత్రమే యూజ్ అవుతుంది। డిస్క్ టాప్ హార్డ్ డిస్క్కి వర్క్ కాదు, ఓన్లీ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్కే వర్క్ అవుతుంది। ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఏమేమి ఇచ్చారు చూద్దాము। సింపుల్ ఒక కేబుల్ ఉంటుంది, ఒకటి హార్డ్ డిస్క్ ఎన్క్లోజర్ ఉంటుంది। ఇది USB 3.2 కాబట్టి మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డది, చూడండి SATA 3.2। ఇది SATA అంటే సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్స్ అంటారు। ఇది SATA 3.2 కాబట్టి మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది। అదే మీరు USB 2.2 తీసుకున్నారనుకోండి, మీకు జస్ట్ 400 రూపీస్కే అలా వస్తుంది। ఇది నాకు 687 అలా పడ్డది, ఎందుకంటే నేను USB 3.2 తీసుకున్నాను। బాక్స్లో మీకు ఇవన్నీ ఇచ్చారు, ఇక్కడ చూడండి బ్లూ కలర్ ఉంటుంది దీని లోపల, ఎందుకంటే USB 3.2 కాబట్టి ఇలా ఉంటుంది। అదే USB 2.2 అయితే మీకు నార్మల్గా తెలుసుగా లోపల బ్లాక్ ఉంటుంది బై డిఫాల్ట్. ఇవి ఎందుకు ఇచ్చారో కూడా మీకు చెప్తాను నేను, కొంచెం లూజ్ ఫిట్టింగ్ ఉంటే ఇది యూజ్ చేయాలి అప్పుడు మనము। ఇలా ఉంటుంది కేస్ వచ్చేసి, కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ, 90 గ్రామే దీని వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంది అసలు। అండ్ ఇక్కడ ఈ బ్రాండ్కి సంబంధించిన సమ్ యూజర్ మాన్యువల్స్ అలా ఇచ్చాడు, అయితే ఇవన్నీ నేను ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను। ఇందులో నా ఎస్ఎస్డిని పెట్టి మనం దీన్ని పోర్టబుల్ హార్డ్ డిస్క్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఎలానో చెప్తాను నేను। ఇది సింపుల్గా ఓపెన్ చేయొచ్చు, ఇలా ఓపెన్ చేస్తే అయిపోతుంది। అదే కొన్ని మోడల్స్ ఉన్నాయి మీకు ఆన్లైన్లో, దానికి ఏంటంటే మీకు ఇలా స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేయడం ఉంది, ఇది ఎవరన్నా ఎవరంటే వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు సింపుల్గా, చూడండి నీట్గా పెట్టి స్లైడ్ చేయాలా, చూడండి అయిపోయింది। ఇది ఎలా ఇన్సర్ట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఎస్ఎస్డికి ఇలా మీకు పిన్స్ ఉంటాయి కదా, ఇక్కడ పిన్స్ చూసుకోవాలి, చిన్న పిన్ ఉంది, ఇక్కడ పెద్ద పిన్ ఉంది, ఇక్కడ కూడా మీకు చిన్నది ఉంది, ఇక్కడ పెద్దది ఉంది, ఇలా పెట్టి సెట్ చేయాలి, చూడండి ఇన్సర్ట్ అయిపోయింది, చాలా ఈజీగా ఇన్సర్ట్ అయిపోతుంది। పెట్టిన తర్వాత ఇక్కడైతే మీకు ఏం లూజ్గా లేదు, అయినా కూడా మనం ఏం చేద్దామంటే ఇది ఒకటి పెట్టేస్తే మనకు కొంచెం నీట్గా ఉంటుంది, చూడండి ఇది ఇక్కడ స్టిక్ చేయండి కావాలనుకుంటే మీరు, అయితే మీకు కొంచెం నీట్గా పెట్టచ్చు, చూడండి టైట్గా అయిపోయింది, చూడండి ఇప్పుడు ఇది పెట్టడం వల్ల మనకు ఈ ఎస్ఎస్డి ఏదైతే ఉందో షేక్ కాకుండా సాలిడ్గా ఆగుతుంది, కింద పడ్డా కూడా కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది। ఇప్పుడు ఇది నా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను, ఎలా కనెక్ట్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ చూడండి, ఒక సైడ్ USB 3.2 ఇచ్చాడు, ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ హార్డ్ డిస్క్కి సంబంధించింది ఇచ్చాడు, ఇక్కడ చిన్నది ఇక్కడ పెద్దది ఉంటుంది పిన్, ఇక్కడ చూసుకొని సెట్ చేసి డైరెక్ట్ ఇది మీరు కంప్యూటర్ కనెక్ట్ చేసి యూజ్ చేయడమే, ఇంకా ఏముండదు ఇందులో। నేను ఒకసారి నా ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో ఇది। ఫ్రెండ్స్ చూడండి, నా ల్యాప్టాప్లో ఓన్లీ నేను 3 పార్టిషన్స్ చేశాను, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ నా ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాను హార్డ్ డిస్క్. ఇప్పుడు ఇది పోర్టబుల్ హార్డ్ డిస్క్ లాగా వాడుకోవచ్చు అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ, చూడండి ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లైట్ కూడా వెలుగుతుంది ఇక్కడ మనకు, అండ్ ఇక్కడ కొత్తగా జీ డ్రైవ్ అని కూడా చూపిస్తుంది, చూడండి
ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది 120 GB SSD, అయితే మీకు 120 GB అని చూపించదు, జస్ట్ 111 GB మాత్రమే చూపిస్తుంది ఇక్కడ. ఈవెన్ 1 TB హార్డ్ డిస్క్ అయినా మీకు 1 TB చూపించదు, 933 మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే కంప్యూటర్స్లో మామూలుగా మనం చదువుకున్నది ఏంటంటే 1024 MB ఈక్వల్ టు 1 GB, కానీ మీరు ఏదైనా స్టోరేజ్ యూనిట్ కొంటే 1000 MB ఈక్వల్ టు 1 GB క్యాల్కులేషన్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇలా కొన్ని సాంగ్ కొన్ని నా పర్సనల్ డేటా స్టోర్ చేశాను, మా మ్యారేజ్ ఫొటోస్ కానీ మా బాబుకి సంబంధించిన ఫొటోస్ కానీ ఇవన్నీ నేను ఇందులో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు పోర్టబుల్ SSD లాగా వాడుకోవచ్చు దీన్ని. అలా మీ దగ్గర ఏదైనా స్పేర్ హార్డ్ డిస్క్ కానీ స్పేర్ SSD కానీ ఉంటే అది పక్కన పడేయకుండా మీరు దాన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఇది కొనుక్కోవాలంటే మీకు అమెజాన్లో కొన్నాను, నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఇంకా తక్కువ ప్రైస్లో కూడా ఏదైనా ఉంటే ట్రై చేయండి. ఇదైతే అన్నిటికన్నా తక్కువది, నేను చూసి అన్నిటికన్నా తక్కువది తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. గుడ్ బై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.